జరుగుతుంది. మీరు లోపటి నీటి లోపటికి వెళ్ళ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శ్రీ విశ్వసేన యూత్ క్లబ్ వినాయకుడు 32 అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలు చేశారు. వినాయకుడి లడ్డు వేలంపాటలో 1,12,000 రూపాయలకు నల్ల నరసింహారెడ్డి పాడారు. అనంతరం భక్తులు కోలాహల మధ్య గణేష్ నిమజ్జనం కనుల పండుగ సాగింది. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, మందల బాలు, రమేష్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని ఇప్పుడు తొందరలోనే 4 గంటల సమయంలో ఇప్పుడు ప్రారంభం చేస్తాం. ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడానికి కలకత్తా నుంచి కళాకారుని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కళాకారులకే ఈ యొక్క వినాయకుడిని అత్యంత పవిత్రమైన త్రివేణి సంగమం నుంచి తీసుకొచ్చిన గంగా మట్టితోని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దీన్ని తయారు చేయడానికి సుమారు 15 నుంచి 20 రోజుల సమయం పట్టింది. సమయం తక్కువ ఉన్నా కానీ మా శిల్పి కళాకారుడు అత్యంత వైభవంగా ఈ కళాఖండాన్ని రూపుదిద్దారు. తెలంగాణలోనే అత్యంత పెద్దైన 2వ విగ్రహంగా మా విశ్వసేన యూత్ విగ్రహం కావడం మా విశ్వసేన యూత్ సభ్యులందరికీ, మా గల్లీ వాసులందరికీ, అలాగే ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా గర్వకారణమని సగర్వకంగా తెలియజేస్తున్నాం. ఆ యొక్క వినాయకుని చేతిలో కూడా 71 కిలోల లడ్డు ఉంచడం జరిగింది. ఈ యొక్క లడ్డు వేలంపాట కూడా మరికొద్ది సేపట్లో అంగరంగ వైభవంగా నిజామాబాద్ జిల్లాలోనే ఆర్మూర్లో హైదరాబాద్ గణపతిని తలపించేలా మరి కాలుష్య రహిత మట్టి విగ్రహాన్ని 33 ఫీట్ల గణపతిని మరి భక్తి శ్రద్ధలతో త్రివేణి సంగమం నుండి ఎంతో కష్టపడి ఇక్కడ మరి గతంలో గణపతులు చూడడానికి ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళి చూడాల్సిన తరుణాన్ని మరి ఇక్కడ ఉన్న విశ్వసేన యూత్ క్లబ్ సభ్యులు అందరూ మరి ఖైరతాబాద్ని ఆర్మూర్లో ఏర్పాటు చేసే విధంగా గణపతిని ప్రతిష్ఠించినందుకు వాళ్ళందరికీ